నమస్తే వియస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సమరసింహారెడ్డి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ టైంలో ఆ సినిమాకి ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కొక్క డైలాగ్ అయితే ఒక్కొక్క నోట్లో ముచ్చాల రాలతా ఉంటాయి ఆ డైలాగ్స్ అన్ని కూడా చాలా పాపులారిటీ వచ్చింది అయితే సమరసింహారెడ్డి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎక్కడ రిలీజ్ అవుతుంది అనే అంశాల మీద ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు వారితో పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సింహారెడ్డి సినిమాని రీ రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటారు అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఇరవై ఐదేళ్ళు అయింది కొంతవందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయింది సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద సెన్సేషన్ హిట్ అయింది అంటే బాలకృష్ణ సినిమాల్లోనే పెద్ద హిట్ అని చెప్పుకోవడానికి సౌరసింహారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అంత పెద్ద హిట్ బాలకృష్ణ సినిమాలలో ఏది లేదు అది చాలా పెద్ద హిట్గా చెప్పవచ్చు అందుకనే ఆ సినిమా గురించి వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అంత పెద్ద హిట్ మ్యూజికల్ హిట్ అవటం డైలాగుల పరంగా హిట్ అవటం రాయలసీమ ఫ్యాక్షనిజం పరంగా హిట్ అవటం ఇలా చాలా చెప్పుకోవచ్చు ఆ సినిమా గురించి చెప్పాలని మనం ఇంకొకటి ఏంటంటే రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారి కథ దీనికి మాటలు యమరత్నం గానే ఉంటారు ఆయన రాశారు మాటలు రాశారు ఈ సినిమా రిలీజ్ అవుతుంది మరి మార్చి రెండో తారీఖు రిలీజ్ చేస్తున్నారు పోర్కే వెర్షన్ లో టాల్బీలో వీళ్ళు మరి మాస్టర్ రీప్రింట్ ప్రింట్ చేసుకుని ఫోర్కే వెర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు దీన్ని మరి దాని హడావుడే ఎక్కువగా ఉంది ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలు కూడా ప్రస్తుతానికి ఏంటంటే భగవంత్ కేసర్ తర్వాత మళ్ళీ ఆ సినిమా షూటింగ్ లో ఉంది కాబట్టి గ్యాప్ ఏమి గ్యాప్ ఇవ్వకూడదని ఆ ఉద్దేశంతో చేస్తున్నారు ఇంకోటి ఇరవై ఐదు ఏళ్ళు అయిన సందర్భంగా కూడా దీన్ని అంటే వేరే వాళ్ళు టేకప్ చేశారు కొంతమంది ప్రొడ్యూసర్స్గా చంగల్ వెంకట్రాగర్ చేశారు అప్పట్లో వేరే వాళ్ళు ఈ సినిమాని తీసుకుని దీన్ని రీ రిలీజ్కి ప్లాన్ చేశారు భారీగా రీ రిలీజ్ చేస్తున్నారు చేస్తారు ఎడిటింగ్ పరంగా దీనికి ఒక సపరేట్గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు సపరేట్ ట్రైలర్ కట్ చేసి మన ట్రైలర్ కట్ ఫంక్షన్ జరిగింది ఆ ట్రైలర్ని కట్ చేసి మళ్ళీ ఒక కొత్త సినిమా లాగానే దీన్ని ఒక రీమాస్టర్ చేస్తూ ఉంటారు దీన్ని ప్రింట్ని ఒక కొత్త ప్రింట్ లాగా చేసుకొచ్చేసి చేద్దామనే ప్లాన్తో చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ కూడా సెన్సేషన్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో ఏంటంటే మణిశర్మ సంగీతం సిమరన్ హీరోయిన్ అంజలా జవేరి ఇట్లా ఉంటుంది సినిమా ప్యాటర్న్ అంతా అంటే అతను ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది భారీగా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది తర్వాత రివీల్ అవుతుంది అంటే మనకేంటంటే భాష ఫ్లాష్ బ్యాక్ అంటాం కదా ఫ్లాష్ బ్యాక్ లాగానే ఉంటుంది అప్పట్లో భాష ఫ్లాష్ బ్యాక్ ఎలానో తెలుగులో ఫస్ట్ టైం ఒక ఫ్లాష్ బ్యాక్ లో కదా ఆ తర్వాత మళ్ళీ ఇంద్ర ఇవన్నీ ఇవన్నీ బేస్ బేస్ చేసి అంటే విజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే కథకి స్ఫూర్తి అప్పట్లో పువ్వు అనే ఒక సినిమా వచ్చింది డబ్బింగ్ చేశారు అది ఆ పువ్వు కథలో కూడా కొద్ది ఈ టైప్ లోనే అతను వెళ్ళిపోయి సౌత్ తల్లి పిల్లలతో విడిగా ఉంటా ఉంటే అక్కడి నుంచి తర్వాత బ్యాక్గ్రాప్ తీసుకున్నారు అలా లైన్ తీసుకున్నాడు ఆయన విజేంద్ర ప్రసాద్ గారు లైన్ తీసుకుని ఏం చేశారంటే దీనికి ఒక బాంబే మాఫియా నేపథ్యంలో చేద్దామని అనుకున్నారట స్టార్టింగ్లో ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా కాకుండా బాలయ్య బాబుని బాంబేలో మాఫియా డాన్గా చేద్దామని ప్లాన్ వేసుకుని అక్కడ కాదనుకుని మళ్ళీ వద్దనుకుని రాయలసీమ నేపథ్యం తీసుకున్నారు జయప్రకాష్ ఆర్టిస్ట్ ఉన్నాడు జయప్రకాష్ రెడ్డి అతన్ని ఒక మంచి పవర్ఫుల్ విలన్గా మలిచారు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు పాటలు కూడా సింహరాన్తో బాలయ్య బాబు సింహరాన్ అంజలాజీ వేరుతున్న పాటలు కూడా పెద్ద హిట్ ఈ సినిమాకి అంటే మ్యూజికల్గా హిట్టు ఫైట్స్ పరంగా హిట్టు విపరీతమైన హింస ఉంటుంది మళ్ళీ అలాగే రాయలసీమ యాసతో జయప్రకాష్ రెడ్డి డైలాగులు కూడా చాలా ప్రమాణంగా పెరుగుతాయి అలాగే ఈ సినిమాలో హైలైట్ అయి ఏంటంటే రైల్వే స్టేషన్లో ఉండే సన్నివేశాలు ఉంటాయి కుక్క మురిగిందనుకో అనే డైలాగులు ఉంటాయి కదా ఆ డైలాగులు కూడా ఆ సన్నివేశం బాగా ప్రమాణంగా పెరిగింది సినిమాలో అవును ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అయినా గానీ ఈ సినిమాకి మళ్ళీ మంచి ఆదరణ లభిస్తుంది పైగా మ్యూజికల్ హిట్ అప్పట్లో ఈ సినిమా ప్రతి సాంగ్ కూడా ఎవ్రీబడి పాడుతూ ఉంటుంది ఆ టైంలో మ్యూజికల్ హిట్టే కాకుండా డైలాగులు పరంగా నీ ఇంటికి వచ్చా నేను ఇంటికి వచ్చా అనే డైలాగులు ఉంటాయి ఇప్పుడు కూడా అంటుంటారు ఆ డైలాగులు ఉంటాయి ఆ డైలాగులు కూడా బాగా నోటెడ్ అయిపోయింది చంగల వెంకట్రావు గారికి ఈ సినిమాతో మంచి నిర్మాతగా కూడా మంచి పేరు వచ్చింది చేసింది రెండు మూడు సినిమాలు అయినా కానీ అప్పట్లోనే ఈ సినిమా తర్వాత ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిర్మాత మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు ఈ సినిమా ప్రభావమే ఆయనకి ఆయన టికెట్ రావడం కూడా ఈ సినిమా ప్రభావం అని చెప్పాలి అప్పట్లో చంద్ర వెంకట్రావు గారికి అయితే ప్రొడ్యూసర్స్ కి కానీ డైరెక్టర్ బి గోపాల్ గారికి మరి బీగోపాల్ గారికి ఒక ముద్ర పట్టడానికి కారణమైంది సినిమాగా చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఫ్యాక్షనిజము వెనకాల సుమోలు వెళ్ళిపోవటం ఆ సుమోల్తో హైలైట్ చేసుకుని సన్నివేశాల పరంగా కానీ ఒక గ్రాండ్ ఇయర్ క్రియేట్ చేయడంలో బీగోపాల్ గారు కూడా సక్సెస్ అయ్యారు ఇంకా డైరెక్షన్ పరంగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ సినిమా తర్వాత నరసింహనాయుడు కానీ ఈ ప్యాటర్న్లోనే ఆయన చాలా సినిమాలు వెళ్ళారు చంగా మన ఇదే ప్యాటర్న్లో చాలా సినిమాలు వచ్చినాయి కూడా చెన్నకేశ్వర రెడ్డి సినిమా కూడా వినాయక్ చేసిన కానీ ఇదే ప్యాటర్న్లో వెళ్ళారు అంటే సమరసింహారెడ్డికి ఫ్యాక్షన్ సినిమాలు చెప్పాలంటే సమరసింహారెడ్డికి ముందు సమరసింహారి తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఎలా రికార్డులు చెప్పుకుంటున్నామో ఒక ఫ్యాక్షనిజం సినిమాలు చెప్పాలంటే సమరసింహారెడ్డికి ముందు సమరసింహారెడ్డి తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది చాలా సినిమాలు ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ లో రావడానికి కారణం ఈ సినిమా అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అట్లా మనం అలా ఈ సినిమా గురించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు మళ్ళీ రిలీజ్ అయినా కానీ ఈ సినిమాని జనం బాగా చూస్తారు ఖచ్చితంగా చూస్తారు అసలే ఇప్పుడు బాలయ్య బాబు ట్రెండ్ నడుస్తుంది సినిమాలో ఇప్పుడు కూడా వేసినా కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమాని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు బోర్ కొట్టకుండా పైగా కామెడీ కూడా ఆల్మోస్ట్ అందరు కామెడీ ఆర్టిస్టులు అందరు అందరు ఈ సినిమాలో ఉన్నారు అవును ఎందుకంటే బాలయ్య బాబు ఫ్లాష్ బ్యాక్లో ఆ సన్నివేశం మారుమ్మ అక్కడ ఉండటం కానీ ఆ సన్నివేశాలు కానీ ఆ తర్వాత అతను ఎంత పవర్ఫుల్ వ్యక్త్యా అని తెలియటం కానీ ఇవన్నీ కూడా డైరెక్టర్ కూడా బాగా డీల్ చేశాడు ఆ సన్నివేశాలని రక్తి కట్టించడంలో గోపాల్ గారు సక్సెస్ అయ్యారు ఎందుకంటే బీగోపాల్ గారు కెరీర్ పరంగా డైరెక్టర్గా చాలా సినిమాలు చేసినా కానీ బి గోపాల్ గారి కెరీర్లో ది బెస్ట్ అనుకునే మూవీ సమరసింహారెడ్డి అలాగే బాలయ్య బాబు సినిమాలు అన్నింటిలో కూడా ది బెస్ట్ మూవీ ఏదంటే సమరసింహారెడ్డి వస్తుంది ఇప్పటికీ కూడా సమరసింహారెడ్డి వస్తుంది అన్ని సినిమాల కన్నా అలాగే మణిశర్మ పాటల పరంగా చెప్పుకోవాలంటే ది బెస్ట్గా ఈ సినిమానే ఉంటుంది అలా అంటే విజేంద్ర ప్రసాద్ గారు మరి ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు కానీ రాస్తూ చాలా సినిమాలు చేస్తున్నా కానీ విజేంద్ర ప్రసాద్ గారు కూడా రైటర్గా ఈ సినిమా అనేది పెద్ద మంచి మలుపు అని చెప్పాలి అలాగే ఎమరత్నం గారు వాయినంతోనే ట్రావెల్ అయిపోయి చాలా సినిమాలు రాశారు కూడా యమరత్న గారు రైటర్గా అంటే ఒక సినిమా హిట్ అయితే టీమ్ అందరికి పేరు వస్తుంది అలాగే సిమ్రాన్కి ఈ సినిమా తర్వాత పాటలు కానీ ఇవన్నీ కూడా మంచి మంచి సినిమాలు పడినాయి సిమ్రాన్కి కూడా సిమ్రాన్ ఒక స్టార్ హీరోయిన్కి వెళ్ళడానికి కారణమైన సినిమాగా కూడా మనం పార్టీ చెప్పుకోవచ్చు ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేశారు కదా అంజిలా మెయిన్ హీరోయిన్ అంజలా జవేరి ఒక ఒక పాత్ర చేసింది సిమరాన్ ఒక పాత్ర అట్లా సిమరన్ ఆ పాటలు కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ మీరు చూస్తే అసలు ఆ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ డ్యాన్స్ మూమెంట్స్ ఆ సినిమాలో చూస్తే తను బాలకృష్ణ గారు కూడా సూపర్ డ్యాన్స్ చేశారు ఆ సినిమాలో సో ఈ కారణాల వల్లనే ఈ సినిమాని ఎంపిక చేసుకున్నారు ఈ సినిమా అంత టీం వర్క్ ఇంత పెద్ద సక్సెస్ కారణం ఏంటంటే టీం వర్క్ అని చెప్పుకోవాలి నేను అప్పుడు ఇంకా సినిమా జనరేషన్ కాలేదు ఎందుకంటే నైన్టీ లో నేను గుంటూరులో పని చేస్తున్నాను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా హరిహర బాలకృష్ణ ఫ్యాన్స్ టికెట్లు రమ్మంటే గుంటూరులో ఈ సినిమా గుర్తు ఇవన్నీ కూడా సమరసింహారెడ్డి టైంలో అట్లా ఆ తర్వాత నరసింహ నేను టైం కి నేను ఇక్కడ వచ్చేసాను తర్వాత వచ్చిన సినిమా నరసింహ నాయుడు కూడా హిట్ అయింది పెద్ద హిట్ అయింది అట్లా ఎగ్జాక్ట్లీ సో సార్ చెప్పినట్టు కూడా ఈ సినిమా రీ రిలీజ్ చేయడానికి మెయిన్ కారణాలంటే అందరికీ బాలకృష్ణకి ద బెస్ట్ సినిమా కానీ లేదంటే మనీష్ శర్మకి మ్యూజిక్ పరంగా ద బెస్ట్ సినిమా కానీ బి గోపాల్ రెడ్డి గారికి కూడా ద బెస్ట్ సినిమా చెప్పుకోవడానికి ఈ సినిమా కాబట్టి సో ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఈ సినిమాని వచ్చే నెల రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సో మీరందరూ కూడా తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ